సెప్టెంబర్ 23 నుండి మనకు డిస్నీ ప్లస్ హాట్స్టార్లో అందుబాటులో ఉంటున్న మూవీ వాజా. ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో తెలుగులో కూడా ఉంటుంది. రన్ టైం వచ్చేసి 2 అవర్స్ 5 మినిట్స్ ఉంటుంది. ఈ మూవీ మొత్తము డ్రామా కామెడీగా సాగుతుంది. మూవీ అయితే బాగుంది, ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ మూవీని అయితే చూసేయండి. ఈ మూవీ చూస్తుంటే మిమ్మల్ని మీరు చూసుకున్నట్టుగా ఉంటుంది. మెయిన్గా ఈ మూవీలో క్లైమాక్స్లో వచ్చే ఎమోషనల్ సీన్స్ అయితే చాలా అద్భుతంగా ఆకట్టుకోవడం జరుగుతుంది. ఈ మూవీలో ఎలాంటి అడల్ట్స్ సీన్స్ ఏమీ లేవు. ఈ మూవీని మీ ఫ్యామిలీతో కలిసి కూడా చూడవచ్చు. కామెడీ డ్రామాగా సాగే ఈ మూవీ ఎలా ఉందో అనే విషయం తెలుసుకునే ముందు మన ఛానల్ని ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో వారు వెళ్ళి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. కథలోకి వెళ్ళిపోతే కొందరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు. వీళ్ళు కాలేజీలో చదువుకుంటూ ఉంటారు. వీళ్ళు వీళ్ళ లైఫ్ను చాలా సరదాగా గడుపుతూ వాళ్ళ ఫ్యామిలీకి చిన్న చిన్న ఇబ్బందులను గురి చేస్తూ ఎలాంటి బాధ్యత లేకుండా చిల్లర వేషాలు వేస్తూ ఉంటారు. ఇలాంటి ఈ ఫ్రెండ్స్ వారి లైఫ్లో ఎలాంటి పొజిషన్లోకి వెళ్తారు, వాళ్ళు చేసిన కామెడీ ఏంటి అని తెలియాలంటే మీరు తప్పకుండా ఈ మూవీని అయితే సెప్టెంబర్ 23 నుండి డిస్నీ ప్లస్ హాట్స్టార్లో చూడాల్సిందే. ఈ మూవీలో మెయిన్గా కామెడీ సీన్స్ అయితే హైలైట్గా ఉంటాయి. ఈ ఫ్రెండ్స్ అందరూ కలిసి చేసే ఫన్నీ సీన్స్ అయితే తప్పకుండా మనల్ని పడిపడి నవ్వించే విధంగా అయితే ఉండడం జరుగుతుంది. అలాగే వీళ్ళు చేసే అల్లరి సీన్స్ తప్పకుండా మీ లైఫ్లో కూడా మీరు చిన్నప్పుడు తప్పకుండా చేసే ఉంటారు. ఆ లవ్ సీన్స్ కానీ, ఫ్రెండ్స్తో కలిసి సరదాగా తిరిగే సీన్స్, అమ్మాయిలకి లైన్ వేసే సీన్స్ మీరు కూడా మీ జీవితంలో చేసే ఉండి ఉంటారు. అలాగే ఫ్యామిలీకి సంబంధించిన సీన్స్ అయితే ఫస్ట్ హాఫ్ అయితే ఫుల్ లెంత్ కామెడీగా చూపించడం జరిగింది. సెకండ్ హాఫ్ నుండి మాత్రం చాలా ఎమోషనల్గా చూపించారు. మెయిన్గా క్లైమాక్స్ అయితే చాలా ఎమోషనల్గా హార్ట్ టచబుల్గా ఆకట్టుకోవడం జరుగుతుంది. స్టోరీ లైన్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ చాలా బాగుంది. ఫైనల్గా మూవీ అయితే బాగానే ఉంది. కామెడీ కోసం తప్పకుండా ఈ మూవీని అయితే మీ ఫ్యామిలీతో కలిసి మరీ చూసేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.